తూర్పు గోదావరి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్మ ఫైర్ అయ్యారు. ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఏలూరు ఆధునికీకరణ కోసం సెకండ్ స్టేజ్ నిధులు మా ప్రభుత్వంలో తెచ్చి శంకుస్థాపన చేశామని అన్నారు. ఏలేరు ఆధునికీకరణ కోసం సెకండ్ స్టేజ్ నిధులు మా ప్రభుత్వంలో తెచ్చి శంకుస్థాపన చేశామని అన్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులు మీ ప్రభుత్వం వచ్చాక నిలిపి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కనీసం నేను తెచ్చిన పురుషోత్త పట్టణం ఎత్తిపోతల పథకం ద్వారా కూడా నీళ్లు అందించలేకపోయారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే విత్తనాలు అమ్మిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? మహేంద్ర కంపెనీ నకిలీ విత్తనాలు అమ్మిన వారు మీ పార్టీకి చెందినవారు కావటంతో వదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగానూ మిర్చి రైతులు తామర తెగులతో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అతన్ని కాపాడడానికైనా మీకు కేసులు పెట్టట్లేదు. 20,000 ఎకరాలు దగ్గర దగ్గర నష్టపోయింది పిఠాపురం నియోజకవర్గంలో. మిగిలిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు రోడ్డు పడ్డారు. మీరు సైంటిస్టులు తీసుకుని వెళ్ళొచ్చామని చెప్పారు. జిల్లాలో మీరు వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళొచ్చామని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో మా నియోజకవర్గంలో దుర్గాడ తాడిపత్రి చేపలి ఏరియాల్లో దగ్గర దగ్గర 800 ఎకరాలు మిర్చి రైతులు పోయారు తామర తెగులు అని చెప్పి. మీరు వాళ్ళని కనీసం ఎన్రోల్మెంట్ చేశారా? వాళ్ళకి ఏమి ఇస్తారని చెప్పి మీ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పి నేను వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతామమ్మా. ఒక్కో ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతాం. లేదు, ఈవేళ ఏ పురుషోత్తపట్నం ప్రాజెక్టు మేము 1,650 కోట్ల రూపాయలతో కట్టి తీసుకొస్తే ఈవేళ ప్రజలకి నీరు ఇవ్వడానికి అటు అదు ఇలా పక్కండు మాట్లాడుతుంటే చెప్తాడు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఈవేళ 1,650 కోట్ల రూపాయలతో మేము తీసుకొస్తే ఈవేళ ఈ 5 నియోజకవర్గాల్లో నీరు ఇవ్వలేని పరిస్థితి ఈవేళ మీ ప్రభుత్వానికి ఉంది. 5 కోట్ల రూపాయలు మీరు గ్రీన్ ట్రిబ్యునల్ కట్టలేక ఆ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని మీరు నిండా ముంచుతున్నారు. తప్పితే దానివల్ల ఈవేళ ఏలేరు ఆయకట్టు కింద ఉన్న 5 నియోజకవర్గాలు ఈవేళ నీటి ఎద్దడి ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈవేళ ప్రజల రైతులు ఈవేళ మేము పండించాలా ఇక్కడ వదిలేయాలని అడిగే పరిస్థితి. ఎరువులు లేవు, డిఏపీ ఉంటే యూరియా లేదు, యూరియా ఉంటే ఇంకోటి లేదు. ఈవేళ రైతుకి పెట్టుబడి మీరు ఎరువులు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల బ్లాక్లో కొనుక్కోవడం వల్ల 4,000 రూపాయలు అదనంగా పెట్టుబడి అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా జిల్లా మంత్రిగా జిల్లా రైతులు మన్నన పొందే విధంగా మీరు ప్రవర్తించాలి. ఈ యొక్క ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఉన్నాయో మిర్చి రైతులను కానివ్వండి, మా నియోజకవర్గంలో ఉన్న రైతులు కానివ్వండి, నకిలీ విత్తనాలు కానీ వీటన్నింటి మీద తక్షణం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తాను.